విపత్తు వల్ల సంభవించిన వరదలను కూడా విపక్షాలు రాజకీయాలకు వాడుకుంటుండడం దురదృష్టకరమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిర్మించక ముందు కూడా గోదావరికని వరదలు పోటెత్తాయని గుర్తు చేశారు. తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం సరైంది కాదని ఖండించారు. వరద బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకునేలా బాధ్యతగా అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో మా కరస్పాండెంట్ పూదరి కుమార్ ఫేస్ టు ఫేస్. వరదల విషయమై చెలరేగుతున్న రాజకీయ ప్రకంపనములు బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకునే చర్యలపై మనతో మాట్లాడేందుకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరదలు ఉప్పొంగి భారీ నష్టం సంభవించిందనే ఆరోపణలు వినవస్తున్నాయి, ఎట్లా స్పందిస్తారు? ఇదంతా కూడా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు, రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఇవి. ఎందుకంటే వాళ్ళకు అసలు ప్రజలకు ఏం అవసరం, ఏమి మాట్లాడాలి, అసలు ప్రజలకు ఏం చేయాలనేటువంటి విషయాన్ని విస్మరించి ప్రభుత్వం మీద నాయకుల మీద బురద తల్లేటువంటి ఒక లేనిపోని అటువంటి ఊకదంపుడు ముచ్చట్లు ఊకదంపుడు ప్రచారాలు చేసుకుంటూ తిరగడం తప్ప. అందుకోసమే వీళ్ళు ప్రత్యక్షంగా జరిగేటువంటి ఎన్నికలలో ప్రతిసారి కూడా ఓడిపోతున్నారు, ప్రజలందరూ కూడా వీళ్ళు తిరస్కరిస్తున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళు ఎన్నడూ కూడా ఈ ప్రజల అవసరాలను పట్టించుకున్న వాళ్ళు కాదు, ప్రజల కోసం నిలబడ్డోళ్ళు కాదు, ప్రజలకు ఏదైనా చేసిన వాళ్ళు కూడా కాదు. కాబట్టే ఈ విధంగా జరుగుతూ ఉన్నది, ఈ విధమైనటువంటి ప్రచారాలు జరుగుతుంది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని కూడా కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడు, ప్రతి ఒక్క అవసరాలను తీరుస్తున్నాడు, ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకం అందించేటువంటి విధంగా కృషి చేస్తున్నాడు. గోదావరి పరివాహక ప్రాంతంలో కరకట్టను నిర్మించాలని కాళేశ్వరం డిజైన్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం విస్మరించిందనేది ప్రధాన ఆరోపణ. కరకట్టకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఇప్పటికీ ప్రాజెక్టు పనులన్నీ కూడా ఈ మధ్య కాలంలోనే పూర్తయినాయి. కరకట్ట విషయంలో అసలు కరకట్టకు ఈ యొక్క నీళ్లకు సంబంధం లేదు. కరకట్ట నిర్మాణం చేయాలనేది ఒక ఆలోచన, కరకట్ట కావాలనేది కూడా మా కూడా ఆలోచన. ఎందుకంటే గోదావరి పక్కన ఇక్కడి నుంచి అక్కడి దాకా మంచిగా ఒక వాకింగ్ ట్రాక్గా ఉంటుంది, ఒక మంచిగా అది టూరిజం స్పాట్గా ఏర్పాటు చేయడానికి ఉపయోగపడుతుంది అనేది మొట్టమొదటి అంశం. రెండో అంశము, ఈ కరకట్టకు ఉండడానికి ముందు కూడా గోదావరి కనికి నీళ్ళు వచ్చినాయి 25 ఏళ్ల కింద. అప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వంలో ఇక్కడ పూర్తి స్థాయిలో నీళ్ళు వచ్చినాయి. అప్పుడు అనేక రాజేష్ టాకీస్ దాకా వచ్చినాయి నీళ్ళు. అదే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడు కూడా లేదు, అయినా నీళ్ళు వచ్చినాయి. వీళ్ళ ముచ్చట్లు వీళ్ళ మాటలు ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టుతోని నీళ్ళు వచ్చినాయని ఒకడు మాట్లాడతాడు, ఈ కరకట్ట లేకుండా నీళ్ళు వచ్చినాయని ఒకరు మాట్లాడతారు, ఒకరైతే కోరుకంటే చందర్ చేయబట్టే నీళ్ళు వచ్చినాయి అని అంటారు. అసలు వాళ్ళకు మాటలకు పొంతనలేదు, వాళ్ళకు అసలు ఏమీ అవగాహన లేదనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. వరద బాధితులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసే కార్యక్రమాలు ఎంతవరకు వచ్చాయి, ప్రభుత్వ పరంగా ఎలా ఆదుకోబోతున్నారు, ఏం చెప్తారు వారికి? మేము ఇంకా కూడా పూర్తి స్థాయిలో దీని నివేదికను పూర్తి స్థాయిలో ఇవ్వాలని అధికారులకు అందరికీ చెప్పినా, ఇప్పటికే కలెక్టర్ గారికి అందినాయి. ఇంకా ఏమైనా అందినటువంటివి ఉన్నాయని మేము ప్రతి గడప గడపకు పోయినాం. ఎవరన్నా ఇంట్లో కూలర్లు కానీ ఇబ్బందులు కానీ ఏదైనా రైస్ కానీ తడిచిపోయినటువంటి ఇళ్ళకు దరిదాపు పోయినాం. ఆ ఇబ్బందులు అన్నింటినీ కూడా మా గౌరవ కార్పొరేటర్లు, మా సర్పంచులు, మా ఎంపీటీసీలు, మా ప్రజాప్రతినిధులే కాకుండా మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గర ఉండి అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటూ వివిధ నిత్యావసర వస్తువులు ఇచ్చుకుంటూ వాళ్ళ మంచి చెడులు తెలుసుకుంటూ మనోళ్ళందరూ కూడా ఈ విధంగా మనోళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళు ఏది కూడా చేయరు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉండు. ఈ విధమైనటువంటి విధానము రూపుమాపాలి. ఈ విధానాన్ని ప్రజలందరూ కూడా దీన్ని తిరస్కరించాలి. ఇటువంటి మాట్లాడే వాళ్ళకు తగినటువంటి బుద్ధి చెప్పాలి. భారీగా నష్టపోయిన వారికి మీరిచ్చే భరోసా ఏంటి నియోజకవర్గ పరిధి? తప్పకుండా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి మొన్న అతి భారీ వర్షాల మూలన అనేక ఇండ్లు కూలిపోవడం, అదేవిధంగా ఇండ్లలోకి నీళ్లు వచ్చి ఆస్తి నష్టం జరగడం, అనేక ఇబ్బందులు పడడం ప్రత్యక్షంగా మా ప్రజాప్రతినిధులు మా వాళ్ళు మేము కూడా చూసినాం. మీకు ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా సహాయం అందించేటువంటి విధంగా
మేము కార్యచరణతోని ముందుకు పోతా ఉన్నాం అదే కాకుండా ఇంకా మాకు సంబంధించినటువంటి శ్రేణులతోని మీకు ఇంకా స్వయంగా మీకు సహాయం చేసేటువంటి ఆలోచనతోని కూడా ముందుకు వస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండాలి దేనికైనా కూడా ఇటువంటి ఒక ప్రకృతి వైపరీత్యంతోని అనుకోనటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఈ యొక్క వర్షాల మూలాన ఎవ్వరు కూడా దీనికి అతీతం కాదు మనము ప్రాణాలతోని బయటపడడం అనేది చాలా సంతోషం మన అదృష్టం ఎందుకంటే ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు చాలా మంది నీళ్ళల్లో కొట్టుకుపోయినటువంటి వాళ్ళని కూడా చూసాం కానీ మన ప్రాణశ్రామిక ప్రాంతంలో ఆ దేవుడి దయ వల్ల ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి మంచి మనసులు కావడం మూలాన ఇక్కడ ఎవ్వరికి కూడా ప్రాణహాని కలగలేదు మనం ఖచ్చితంగా కష్టపడదాం మనం మళ్ళీ పునర్ జీవితాన్ని మనం ఈ యొక్క మన ఇళ్లలో ఉన్నటువంటి అన్ని వసతులను మంచిగా ఏర్పాటు చేసుకొని పోదాం మీరు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా మీ ఇల్లును మంచిగా శుభ్రం చేసుకోవాలి మా మున్సిపల్ కార్పొరేషన్ అదే విధంగా గ్రామ పంచాయతీలు మన వాళ్ళందరూ కూడా మీకు బ్లీచింగ్ పౌడర్ మీకు ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకుంటూ డిటైల్ వేసుకుంటూ వాడలల్లో అన్ని విధాలుగా ఫాగింగ్ చేసుకుంటూ మా వాళ్ళందరూ కూడా సేవ చేస్తున్నారు మీరు తప్పకుండా ఈ విషయాన్ని అందరూ కూడా తప్పకుండా మీరు అందరూ కూడా ఆలోచనతో ముందుకు పోవాలని ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మా ప్రజాప్రతినిధులు మా యొక్క టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉద్యమకారులు ఇంకా క్షేత్రస్థాయిలో పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ వరదల విషయంలో రాజకీయ దురుద్దేశంతోనే విపక్షాలు తనపై రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలకు పాల్పడుతున్నాయని వరదల నేపథ్యంలో దెబ్బతిన్న కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్ గోదావరి కానీ